ఇంకా భక్తులకు కావాల్సినటువంటి సౌకర్యాలు, ముఖ్యంగా దూరం నుంచి వచ్చినటువంటి వాళ్ళకి మరుగుదట్లు, అదే రకంగా వాళ్ళకి స్నానానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు, అలాగే కేశకండం శాలలో చేయాల్సిన ఏర్పాట్లు అన్నీ కూడా చేస్తూ ఉన్నాం. భవానీలు వాళ్ళు విరమణ చేసిన తర్వాత వాళ్ళ బట్టలు ఏవైతే ఉన్నాయో దాన్ని నదిలో వదలకుండా దాన్ని కేటాయించిన స్థలంలో వదిలితే మన క్లీనింగ్కు ఈజీగా ఉంటుంది. అదే రకంగా భక్తులందరూ కూడా కోవిడ్ దృష్ట్యా వాళ్ళు ఎవరైతే వాళ్ళు వస్తున్నారో వాళ్ళు స్వయంగా వాళ్ళు శానిటైజర్ కావచ్చు, అదే రకంగా వ్యాక్సినేషన్ వేసుకున్న వాళ్ళు రావడం, అలాగే మరి వాళ్ళు ఇంకా కోవిడ్ నియమ నిబంధనలు ముఖ్యంగా మాస్క్ ధరించడం చెప్పి కోరుకుంటున్నాము. అలాగే భక్తుల కోసం గిరి ప్రదక్షిణ రూట్ కూడా కృష్ణ గారు రూట్లో కావాల్సిన అన్ని రిపేర్లు కూడా చేయించడం జరిగింది. వాళ్ళకి కావాల్సిన లైటింగ్ తర్వాత గిరి ప్రదక్షిణ చేసిన వాళ్ళకి కావాల్సినటువంటి వాటర్ ఫెసిలిటీస్ అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరిగింది. కొన్ని దాతలు కూడా ముందుకు వచ్చారు భక్తులు కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయడానికి. అండ్ అలాగే ఇక్కడ మనకి వాళ్ళ భక్తులు కావాల్సినటువంటి స్నానం అనేది స్ప్రింక్లింగ్ ద్వారా మన టెంపుల్ వాళ్ళు ఏర్పాటు చేశారు. కేశకండం శాలలో ఈసారి అదనపుగా మరి ఇక్కడ ఉన్నటువంటి మనం ఆర్పిటింగ్ కోసం పెట్టి వచ్చినటువంటి వాళ్ళకి త్వరగా వాళ్ళకి వాళ్ళ దీక్షని విరమించుకోవడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేశాము.